అనుగ్రహం మేరకే వాసుకి ఉన్నాడు. ఆ వాసుకి తపస్సు చేసి శంకరుణ్ణి అడిగాడు, శివ నన్ను మీరు ఆభరణంగా స్వీకరించండి అని అడిగాడు. అంతటి మహాసర్పమైనటువంటి వాసుకిని ఆభరణంగా స్వీకరించాడు. అవన్నీ అద్భుతమైనటువంటి సర్పాలు, ఆ సర్పములన్నీ ఆయనకి ఆభరణములై ఉంటాయి. అలాగే ఆదిశేషుడు కూడా ఆయనకి ఆభరణం. ఒకనకొకప్పుడు శంకరుడు శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలో అజపతాండవం చేశారు. అజపతాండవము అంటే జపంతో సంబంధం లేకుండా సోహం, ఊపిరి తీసి విడిచిపెడుతున్న దాని మీద దృష్టి పెడతారు. శ్రీమన్నారాయణుడు ఆదిశేషుడి మీద పడుకుని అంతర్ముఖత్వంతో ఉన్నాడు. లోపల పరమశివుడు తాండవం చేస్తున్నాడు. ఆ తాండవాన్ని చూస్తున్నాడు శ్రీమన్నారాయణుడు, పరమానందాన్ని పొందాడు. ఆ శంకరుడి యొక్క తాండవం చూస్తూ ఆనందం పొందేసినటువంటి నారాయణుడు పొంగిపోతే బాగా బరువు అయిపోయినట్టు అనిపించింది శేషుడికి. ఆయన మోస్తూ ఉంటాడు కదా, నారాయణ నారాయణ తండ్రి ఏమిటి ఇంత బరువు అయిపోతున్నావు అని. ఆయన కళ్ళు తెరిచి అన్నాడు, నా గుండెల్లో అజపతాండవం చూస్తున్నాను, శంకరుడు నర్తన చేస్తున్నాడు అన్నాడు. అంత బాగుంటుందా అన్నాడు. చాలా బాగుంటుంది, చిదంబరం వెళ్ళి చూడు, కనకసభలో అక్షయం చేస్తాడన్నాడు. సరే గరుత్మ వెంటనే ఆదిశేషుడు చిదంబరం వెళ్ళడానికి బయలుదేరాడు. అదే సమయంలో అంటే నేను పతంజలి చరిత్రలోంచి కలిపి చెప్తున్నాను కొంత. ఆ కునికి అనబడేటటువంటి ఒక యోగిని సూర్యభగవాను ఆరాధన చేస్తోంది. నాకు లోకములంతటినీ కూడా త్రికరణముల యందు అనుగ్రహించగలిగినటువంటి మహాపురుషుడు కొడుకుగా కావాలని ఆమె అంజలి ఘటించి సూర్యుడికి నమస్కారం చేస్తుంటే ఆదిశేషుడు అదే సమయంలో భూమి మీద అవతరించడానికి వచ్చాడు. వచ్చి పత్ అంటే పడ్డం, అంజలి, ఆ కునికి యొక్క అంజలి ఆవిడ చేతి మీద పడ్డాడు. సూర్యుడికి అటువంటి కొడుకు కావాలని అంజలి ఘటించి నమస్కరిస్తుండగా వచ్చి పడ్డవాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టుకుంది ఆవిడ. ఆయన ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు చిదంబరం కనక సభలో నటరాజస్వామి వారు తాండవం చేస్తారు. ప్రదోష వేళలో ఆయన తాండవం చేస్తుంటే అదో అద్భుతం. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితం భుజంగ తుంగమాలికం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డవర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమం నిలింబ నిజ్జరీ విలోల వీచి వల్లరీ విరాజమానముద్ధని ధగద్ధగద్ధగద్ధగజ్జ్వలల్లాదపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళాకళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధుగ్రతం స్మరంతకం పురాంతకం భవంతకం మఖాంతకం గజంధకాంతకంతకం తమంతకంతకం భజే అంటాడు రావణాసురుడు. అలా వృషద్విచిత్ర తల్పయో భుజంగముక్తిక స్రయో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అలా తాండవం చేస్తుంటేట బింది తల మీద పెట్టుకున్నట్టుగా ఆయన జటాజూటంలో గంగ ఊగుతూ ఉంటుంది. అలా తాండవం చేస్తుంటే ఆదిశేషుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పైన మనుష్య ముఖం, కింద సర్పశరీరం, నటరాజు పక్కన ఉంటాడు. ఇప్పటికీ మీరు కాంచీ వెళ్ళినప్పుడు ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో నటరాజస్వామి దేవాలయంలో కనపడతారు వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు. ఆయన అలా చూస్తున్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వాడు. నవ్వితే ఆదిశేషుడు చూసి అన్నాడు, ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు. మేమందరం ఆయన మా నాన్నగారు తాండవం చేస్తుంటే ఒకళ్ళు మధ్యలో వాయిస్తాం, ఒకళ్ళు ఏదో వేణువు వాయిస్తాం, ఒకళ్ళు తాళం వేస్తాం, ఒకళ్ళు తప్పెట మోగిస్తాం, అన్నీ చేస్తాం, నువ్వేం చేస్తావు పావు కాళ్ళ చేతులా అన్నాడు. ఆయన అన్నాడు, మీరందరూ తప్పెట్లు తాళాలు వేస్తారు, నేను దీర్ఘాలు లేకుండా నీకు కొమ్ములు ఉన్నాయని కదూ నంది నవ్వుతున్నావు నన్ను చూసి, దీర్ఘాలు లేకుండా కొమ్ములతో ఉన్న స్తోత్రం చెప్తాను శివుడి యొక్క ఆ తాండవం మీదని ఆయన ఒక అద్భుతమైన స్తోత్రం చేశాడు. చేసి మీ అందరూ చూస్తూ ఉంటారు, నేను చూడటం కాదు ఆయనకు ఆభరణం అయిపోతానని ఎగిరి వెళ్ళి ఆయన పాదానికి చుట్టుకున్నాడు. ఎవరు? భూమినంతటినీ మోసేటటువంటి ఆదిశేషుడు పరమశివుడి తాండవం చూసి సంతోషించి నేను ఆయన కాలికి అంద్య కావాలనుకున్నాడు. అనుకుని ఎగిరి వెళ్ళి చుట్టుకున్నాడు. ఆయన కాలుకి అంద్య కింద సరిపోయాడు ఆదిశేషుడు. అంటే ఎటువంటి విరాట్ స్వరూపమో చూడండి. అంద్య కింద చుట్టుకుంటే శంకరాచార్యుల వారు పరమశివుడి మీద స్తోత్రం చేశారు. ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఒకసారి కాలెత్తి ఇలా ఆపుతారట. ఎందుకు ఇలా ఆపుతావు శంకరా కాలు ఒక్కసారి, ఏం వేగంగా కాలు దింపేయచ్చుగా, ఎందుకు అలా ఆపుతుంటావు? నాకు అర్థమైంది. అంత వేగంగా కాలు కనిపిస్తుంటే పట్టుకోలేక చుట్టలు విడిపోయి జారిపోతున్నాడు ఆదిశేషుడు. మళ్ళీ కొంచెం చుట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి కాలెత్తి ఒక్క క్షణం ఆదిశేషుడు కోసం ఆపుతున్నావు అన్నారు.
అంత అద్భుతమైన తాండవం చేస్తాడు. ఆదిశేషుడు పతంజలిగా వచ్చి ఈ లోకానికి మూడు కరణములకు ఉపకారం చేశాడు, కొనికి కోరుకున్నట్టుగా. ప్రతి మనిషికి మనస్సు, వాక్కు, కాయము ఈ మూడు అత్యంత ప్రధానం. మనస్సు ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది, దాన్ని నిగ్రహించడం అంత తేలిక కాదు. పూజ చేయడం తేలిక, కానీ మనసు పెట్టడం చాలా కష్టం. అదేం ఉండదు, ఉన్నానంటుంది పారిపోతుంది ఎక్కడికో. ఆ మనస్సుని యోగంలో లయం చెయ్యడానికి వీలుగా పతంజలి యోగ సూత్రములను ఇచ్చాడు, మనస్సుని నిగ్రహించడానికి కావలసిన శాస్త్రం ఇచ్చాడు. అలాగే వాక్కుని నిగ్రహించడానికి, వాక్కుకి వ్యాకరణం చాలా అవసరం. వ్యాకరణయుక్తమైనటువంటి వాక్కు ఇతరులకు శ్రేయోదాయకమై ఉంటుంది, భావమును అందించగలిగినదై ఉంటుంది, క్రమ పద్ధతిలో ఆవిష్కరింపబడుతుంది. అటువంటి వ్యాకరణం పాణిని చేస్తే దానికి మహాభాష్యం ఇచ్చాడు. మహాభాష్యము అని పేరు ఒక్క పాణిని వ్యాకరణానికి పతంజలి చేసినటువంటి భాష్యమే. కాబట్టి వ్యాకరణానికి మహాభాష్యం ఇచ్చాడు కాబట్టి వాక్కుకి ఉపకారం చేశాడు, మనసుకి యోగ సూత్రములను ఇచ్చాడు కాబట్టి మనసుకి ఉపకారం చేశాడు. శరీరానికి అనారోగ్యం వస్తే అనారోగ్యం పోగొట్టడానికి కావలసినటువంటి సూత్రములను అందించాడు కాబట్టి వైద్యపరంగా ఆత్రేయ సంహిత, ఆత్రేయ గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆత్రేయ సంహిత, చరక సంహిత, ఆయనకి చరకుడని పేరు పతంజలికి, దీని చరక సంహిత. ఈ మూడు కరణములకు మూడు రకములైనటువంటి ఉపకార గ్రంథములను అందించాడు పతంజలి. అందుకే ఇప్పటికీ శృంగేరి పీఠాధిపతులు ఎక్కడైనా వస్తే వారిని బిరుదువాక్యాల్లో ఒక మాట చెప్తారు, పదవాక్య ప్రమాణ పారావార పారీణ అని పిలుస్తారు. పదవాక్య ప్రమాణ పారావార పారీణ అన్న వాక్యానికి అర్థం ఏంటంటే పదము అంటే వ్యాకరణం, వాక్యము పూర్వమీమాంస, ప్రమాణము అంటే న్యాయము. ఈ వ్యాకరణము, పూర్వమీమాంస, న్యాయము ఈ మూడు శాస్త్రములు ఇవి ఒక మహాసముద్రం లాంటివి. ఈ మహాసముద్రం లాంటి ఈ మూడు శాస్త్రములను చదువుకున్నటువంటి వాళ్ళు, అవి దాటిన వాళ్ళు, ఈత కొట్టి అవతలకి చేరిన వారు. కాబట్టి పదవాక్య ప్రమాణ పారావార పారీణ కర్ణాటక సింహాసన